హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా కొంతమంది క్రిసాంతమం సీరం గురించి అడుగుతూ ఉన్నారమ్మా. సో ఎలా వాడాలి, ఎప్పుడు వాడాలి, ఏజ్ వాళ్ళు వాడాలి అని చెప్పేసి దీని గురించి ఫస్ట్ కొన్ని మాటలు చెప్తానమ్మా. ఎందుకు అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన సీరం ఇది. అప్పుడు జెల్ బేస్తో చేసేదాన్ని, ఫార్ములా వేరేగా ఉండేది. చెప్పాను కదా ఒక 8 మంత్స్ బ్యాక్ కొంచెం తేడాలు వచ్చిన తర్వాత దీని ఫార్ములా కూడా మార్చేశాను. సో అందుకని మీకేంటంటే కొంచెం ఇది వాటర్ ఫామ్ అవుతున్నట్టు అవుతుంది, కానీ వాడే ముందు మీరు ఇలా షేక్ చేసుకోండిమా, మళ్ళీ నీట్గా అయిపోతుంది. ఇది ఇప్పుడు మీరు 8-9 ఇయర్స్ నుంచి కూడా వాడచ్చు, మీ పిల్లలకు కూడా వాడచ్చు, ఫేస్కి వాడచ్చు, నెక్కి వాడచ్చు, హ్యాండ్స్కి వాడచ్చు, అండర్ ఆర్మ్స్కి వాడచ్చు. సో చాలా మంచి ప్రోడక్ట్ అమ్మా, క్రిసాంతమం ఫ్లోరల్ బేస్తో చేసిన ప్రోడక్ట్స్ ఇవి. సో అంతేకాకుండా నెరోలీ వాడతాను దీంట్లో, సాఫ్రాన్ వాడతాను, ఇంకా కొన్ని రకాల అరోమా ఆయిల్స్ వాడతాను, బ్రైట్నెస్కి కొన్ని రకాల హర్బ్స్ వాడతాను అమ్మా. సో చిన్నపిల్లలకు కూడా చాలా సేఫ్ ఇది, ఎవరైనా కళ్ళు మూసుకొని వాడచ్చు 8-9 ఇయర్స్ నుంచి. ఎందుకని చెప్తున్నానంటే ఈ మధ్య 8-9 ఇయర్స్ పిల్లలకు కూడా కొంచెం డార్క్ అయిపోతూ ఉంది మేడం, అమ్మాయిలకి అయిపోతుంది, అబ్బాయిలకి అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా పనిచేస్తుందిమా. చిన్నపిల్లలకు కూడా ఎక్కువ టీవీలు చూసి, సిస్టమ్ చూసి, ఫోన్లు చూసి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తూ ఉన్నాయి, అలాంటి వాళ్ళకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. సరేనమ్మా. సో ఇక 40 ఇయర్స్ దాటిన వాళ్ళకి 2 ప్రోడక్ట్స్ ఇస్తాను స్కిన్ మెయింటైన్ చేసేదానికి. వాళ్ళకి పిగ్మెంటేషన్ లేకపోతే మ్యారీగోల్డ్ అండ్ క్రిసాంతమం ఇస్తాను. ఒకవేళ పిగ్మెంటేషన్ ఉంటే మ్యారీగోల్డ్ కానీ క్రిసాంతమం ఒకటి, ఈ రెండిట్లో ఒకటి ఇచ్చి ఇంకొకటి స్పెషల్ ప్రోడక్ట్ పిగ్మెంటేషన్కి ఇస్తాను. అంటే అది జాస్మిన్ వైట్ అవ్వచ్చు, వైల్డ్ జాస్మిన్ అవ్వచ్చు, స్పెషల్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు, జిన్సెంగ్ గోల్డ్ క్రీమ్ అవ్వచ్చు, ఇలా అన్నమాట. నా దగ్గర చాలా ఉన్నాయి, వాటిల్లో ఏదో ఒకటి సజెస్ట్ చేస్తాను మా మీ స్కిన్ను బట్టి. ఇది యాక్చువల్గా చిన్న చిన్న యాక్నే ఒక 4-5 ఉంటే కూడా వాడమని చెప్తాను. యాక్నే స్కార్స్ కూడా, అంటే పింపుల్ స్కార్స్ కూడా వాడమని చెప్తాను. పింపుల్స్ వల్ల మచ్చలు ఉంటే కూడా వాడమని చెప్తాను. సేఫ్ మా ఆయిలీ స్కిన్ వాళ్ళకు కూడా సేఫ్ ఇది, ఎందుకంటే కాన్సన్ట్రేటెడ్ ప్రోడక్ట్ కాదు, ఫార్ములా మార్చాను కాబట్టి మీకు కొంచెం లైట్గా అనిపిస్తుంది. ఇది క్రీమ్ లాగా ఉండదు, లిక్విడ్ మా ఇది. కొన్ని రోజులకి మీరు కదల్చకుండా ఉంటే 2 లేయర్స్ ఇట్లా వేరుగా అయిపోతాయి, మీరు జస్ట్ ఇలా అంటే మామూలు అయిపోతాయి. భయపడకండి, అంతకుముందు లాగా లేదని. ప్రతి ప్రోడక్టు నేను ఇంప్రూవ్ చేస్తున్నాను మా. ఎలా వాడాలి, మార్నింగ్ 1 అవర్ పెట్టుకోవచ్చు బిఫోర్ బాత్, 1 అవర్ తర్వాత తీసేయాలమ్మా. డే టైంలో బయటకు వెళ్ళేటప్పుడు పెట్టకూడదు, ఏ బ్రైట్నెస్ ప్రోడక్ట్ కూడా బయటకు వెళ్ళేటప్పుడు పెట్టకూడదుమ్మా. నావే కాదు బయటవి కూడా, దాని మీద రాసుంటే తప్పితే, బయటకు వెళ్ళే ముందు పెట్టుకోండి అని అంటే తప్పితే, సన్స్క్రీన్ లాగా వాడండి అని చెప్తే తప్పితే వాడకూడదు. ఇది సన్స్క్రీన్ కాదు, బ్రైట్నెస్కి దీని మీద ఉంటుంది, ఫర్ బ్రైట్నెస్ అండ్ పిగ్మెంటేషన్ అని ఉంటుంది, ఫర్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా. ఇది దేన్నైనా కానీ లైటన్ చేస్తుందిమా. సో మార్నింగ్ బిఫోర్ బాత్ 1 అవర్ పెట్టుకోండి, లేదా ఆఫ్టర్నూన్ పడుకునేటప్పుడు 1 అవర్ పెట్టుకోండి, లేదా నైట్ 1 అవర్ పెట్టుకోండి. మీకు ఓపిక ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇది నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి. ఆయిలీ స్కిన్ వాళ్ళు స్ట్రిక్ట్గా 1 అవర్ మాత్రమే పెట్టుకోవాలి. పింపుల్స్ చాలా ఎక్కువ పస్తో ఉంటే చెప్పను మా దీన్ని. మీకు చిన్న చిన్న పింపుల్స్ ర్యాషెస్ లాగా ఏదో ఒక 4-5 ఉన్నాయంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఇది బ్రైట్నెస్సే కాకుండా లాట్ ఆఫ్ మాయిశ్చర్ ఇస్తుంది, స్కిన్ని కొంచెం టైట్గా చేస్తుంది, ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మా దీంట్లో. కాబట్టి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటానమ్మా, నన్ను అడిగిన వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఇకపోతే కొంతమంది ఎలాగూ సాఫ్రాన్ అని అన్నాను కాబట్టి కుంకుమాది తైలం అని అంటూ ఉన్నారు. కుంకుమాది తైలం చెడ్డది కాదమ్మా, యాక్చువల్గా దాంట్లో సాఫ్రానే కాకుండా కొంతమంది ఆవు పాలు కండెన్స్ చేసి చేస్తారు, అలానే మంజిష్ట లాంటివి, లికోరైస్ ఎక్స్ట్రాక్ట్స్ ఇట్లా చాలా చాలా వేస్తారమ్మా. ఎవరి ఓన్ ఫార్ములా వాళ్ళకు ఉంటుంది. మీరు చూస్తే ఏ 2 కుంకుమాది తైలంలు ఒకలాగా ఉండవు, కానీ ఆయిల్ బేస్డ్ ప్రోడక్ట్ మాది.
కొంతమంది నువ్వుల నూనె వేస్తారు, కొంతమంది కోకోనట్ ఆయిల్ వేస్తారు. అంటే ఏం వేస్తారో మనకు తెలియదు కదా. జనరల్గా కుంకుమాది తైలం ఏంటి అంటే నువ్వుల నూనెలో కుంకుమ, మంచి కుంకుమ పువ్వు వేసి, మంజిష్ట, బావంచి ఇలాంటివి వేసి ఆవు పాలు కండెన్స్ చేసి చాలాసేపు వేడి చేసి, సో అదా చేసిన తర్వాత ఇస్తారు. దాన్ని మనము మ్యాక్సిమం 1 అవర్ వాడాలి. మ్యాక్సిమం ఎందుకు అంటే ఆయిల్ బేస్ కాబట్టి జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి. కానీ రాను రాను ఏమైందంటే కొంతమంది ఈ సీరమ్స్ వస్తూ ఉన్నాయి కదమ్మా, సీరమ్స్ ఆల్కహాల్ బేస్డ్ ఉంటాయి లేదా చాలా లైట్గా ఉంటాయి, వాటిల్లాగా ఓవర్ నైట్ పెట్టుకోమంటున్నారు కుంకుమాది తైలంని. తప్పు మాది, పెట్టుకోకండి. మీరు 1 అవర్ పెట్టుకుంటే బాగుంటుంది, ఓవర్ నైట్ పెట్టుకుంటే మీకు పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఆయిల్ బేస్ కాబట్టి. నేను మీకు ఆయిల్స్ ఇస్తాను, మా గోల్డ్ సీరమ్ ఇస్తాను, గ్లో ఆయిల్ ఇస్తాను, ఆల్మండ్ ఆయిల్ ఇస్తున్నాను, బేబీ ఆయిల్ ఇస్తున్నాను, లేదా జుజబా ఆయిల్ ఇస్తున్నాను. మరి ఇవన్నీ నేను ఎప్పుడు 20 మినిట్స్ 30 మినిట్స్ పెట్టుకోమంటాను, మిమ్మల్ని గంట కూడా పెట్టుకోమన్ను. గంటలు గంటలు పెట్టుకుంటే పాడైపోతుందమ్మా మీ ఫేస్, అర్థం చేసుకోండి. సో కుంకుమాది తైలం మంచిదే, మీరు వాడే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇంకోటి కూడా చెప్పాను కదా, మేము చేసే నిజాయితీని బట్టి ఉంటుంది. నేను చాలా చీప్ మెటీరియల్ వాడి మీకు ఇవ్వచ్చు, దాని వలన సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కాబట్టి కుంకుమాది తైలం బేసిక్ ఫార్ములా చెడ్డది కాదు, మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో ఎలా వాడుతున్నారో చూసుకోండి, దానివల్ల తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతే కదమ్మా, మనం చేసే విధానాన్ని బట్టి కూడా దాంట్లో తేడాలు వస్తాయి. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బయట ప్రోడక్ట్స్ అన్నీ చెడ్డవని అనుకోకండిమా, చాలామంది పాపం చాలా ఇంట్రెస్ట్తో చేస్తారు, మంచివే ఉంటాయి. కొంతమంది కెమికల్ కెమికల్ ప్రోడక్ట్స్ అంటే చాలా చెడ్డవి అనుకుంటారు. స్కిన్ ఫ్రెండ్లీ కెమికల్స్ చాలా ఉంటాయమ్మా. సో ఈ కాస్మెటిక్స్ ఫీల్డ్ అనేది సముద్రం లాంటి సబ్జెక్ట్. మనం ఎంత డీప్గా వెళ్తుంటే అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి, కానీ కొన్ని ఓపెన్గా చెప్పలేం కూడా అమ్మా, మాకు థ్రెడ్స్ వస్తాయి. కాబట్టి ఆలోచించుకోండి. కానీ కుంకుమాది తైలం చెడ్డదని అనుకోకండి, మన మన ఆయుర్వేదిక్ ఫార్ములా అది. సో మీరు మంచి బ్రాండ్ ఇది వాడారు అంటే మంచి రిజల్ట్ ఉంటుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా గంటకు మించి పెట్టుకోకండి. ఓవర్ నైట్ ఏ ఆయిల్ని పెట్టుకోకండి మా, ఏ ఆయిల్ని ఎవరు చెప్పినా పెట్టుకోకండి. మ్యాక్సిమం 30 మినిట్స్ నుంచి 1 అవర్ మాత్రమే వాడండి, ఓకేనా అమ్మా? సో అది సీరం లాగా యూస్ చేసే ప్రోడక్ట్ కాదు, ఇది యూస్ చేయొచ్చు. ఎందుకంటే మీకు కుంకుమాది తైలంతో పోలిస్తే 20-30 టైమ్స్ లైట్గా ఉంటుంది ఇది. సో చేసే విధానాన్ని బట్టి ఉంటుందమ్మా, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫ్యాంటైజ్కి ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళకి నంబర్స్ ఇస్తూ ఉన్నాను. మీకు అన్ని ప్రాబ్లమ్స్కి ఉన్నాయని చెప్పను, కానీ చాలా ప్రాబ్లమ్స్కి మా దగ్గర సొల్యూషన్ ఉంది, మంచి క్వాలిటీ ఇస్తామా, ట్రై చేయండి. అపాయింట్మెంట్ కావాల్సిన వాళ్ళు ముందు తీసుకోండి, ఓకేనా అమ్మా? ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, బాయ్.